टी20 वर्ल्ड कप लो टीम इंडिया ए स्थानमलो निलिस्तुंदो अने विषयम कन्ना टोर्नी मुगिसिन तर्वाता कैप्टन एवरवुतारने आसक्ति एक्कुवा कनिपिस्तुंदी अभिमानुल्लो माजी क्रिकेटर्ललो कोह्ली वारसुडुगा एवरुंटे उत्तमम अने प्रश्नकु ओक्कोक्करु ओक्कोला स्पंदिस्तुन्नारु मरी इंडिया माजी डैशिंग ओपनर वीरेंद्र सेहवाग ए प्लेयर कैप्टन गा बेस्ट अंटुन्नाडु सेहवाग मनसुलो उन्न प्लेयर एवरो तेलुसुकुंदाम ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ గా ఓ నలుగురు పేర్లు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. వారే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్. అయితే వీరిలో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ సరైన వాడంటూ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ కెప్టెన్ గా తన నాయకత్వ లక్షణాలతో ఎవరూ సాధించని విధంగా ముంబై ఇండియా టీమ్ ను ఐపీఎల్ లో అత్యధిక సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. ముంబై ఇండియా టీమ్ ను కెప్టెన్ ముందుండే నడిపించాడు. ఐపీఎల్ టోర్నీలోనే విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి కెప్టెన్ అవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ రోహిత్ శర్మ మాత్రమే ఉత్తమమైన ఎంపిక అనేది నా అభిప్రాయం అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఎందుకంటే కెప్టెన్ గా ముంబై ఇండియాను నడిపించిన తీరు అతని నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. అందుకు టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కావాలని కోరుకుంటున్నానని మాజీ ఇండియా ఓపెనర్ సెహ్వాగ్ పేర్కొన్నాడు. మరి మీ దృష్టిలో టీమిండియా టీ20 జట్టుకు ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.